வளர்ந்த தேவதாதாவலந்த ఏమిటి సార్ ఎక్కడున్నారు? మీ చేతులు మీదకే పెళ్లి జరిపించాలి. కన్నపిల్లల పెళ్లి దగ్గరుండి జరిపించే అదృష్టం అందరికీ ఉండదు. మీకు పిల్లలున్నారో లేదో నాకు తెలియదు. మా లొడికి మాత్రం తల్లిదండ్రులు లేరు. మీరే తల్లిదండ్రులు అనుకోండి. పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళంటే నాకు అసహ్యం. ఎవరు పిలవకపోయినా ఇక్కడికి వచ్చే అధికారం నాకుంది. పెళ్లి పెద్దకు ఉండాల్సింది అధికారం కాదు, ఆహ్వానం. బాబు, ఆయన కట్టించిన గుళ్ళకి రావడానికి ఆయనకు ఆహ్వానం ఏమిటి? ఆయన ఈ గుడి కట్టించిన పుణ్యాత్ముడు మాత్రమే కాదు, ఈ ఏర్పాట్లను చేసిన ధర్మాత్ముడు కూడా. పాపిష్టి డబ్బుతో గుళ్ళు కట్టించేవాడల్లా పుణ్యాత్ముడు కాడు, కొప్ప కోసం పెళ్లిళ్ళు చేయించేవాడల్లా ధర్మాత్ముడు కాడు. అక్షంతలు చల్లేది ఆయుష్ పెరగాలని, హంతకుడి చేతితో చల్లితే ఆయుష్ తరుగుతుంది. ఈ కానుకైనా కాదనకుండా తీసుకో బాబు, ఈయన నా తరఫు అతిథి. బాబు, మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను, ఇక నుంచి దానికి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే అని రొటీన్ డైలాగ్స్ నేను చెప్పను. ఇక నుంచి కూడా దానికి తల్లి ఇదే, తండ్రి నేనే. తల్లిదండ్రులుగా అక్షంతలు వేయటం మా డ్యూటీ, భర్తగా దాన్ని కష్టపెట్టకుండా సుఖపెట్టాల్సిన డ్యూటీ నీది. మా డ్యూటీ మేం చేశాం, నీ డ్యూటీ నువ్వు చెప్పి. అవతల మరి మీ డ్యూటీకి అటెండ్ కావాలి, వస్తాం. మంచిదండి. షెడ్యూల్ వేసే ఉంచాను, వారం రోజులు సెలవు కూడా పెట్టేశాను. ఉద్యోగులు చేరి నెలలు కాలేదు, అప్పుడు వారం రోజులు సెలవు పెట్టేశారా? ఏం చేయమంటావు? ఓల్డ్ హోంవర్క్ ఉంది మరి. హోంవర్క్ ఏమిటి? ఫస్ట్ నైట్ చేసుకోవాలా, సెకండ్ డే చేసుకోవాలా, థర్డ్ డే అండ్ నైట్ చేసుకుని ఫోర్త్ తేనచంద్రుడికి వెళ్ళాలా? తేనచంద్రుడా? అదే హనీమూన్. చెయ్యి చెయ్యి పట్టుకుని అలా వెళ్ళిపోయాం అనుకో.